హాయ్ గైస్, సో వెల్కమ్ టు ఎంజే కిషోర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం రెజ్యూమ్ అనేది మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో లాట్ ఆఫ్ మెంబర్స్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేకపోతే రెజ్యూమ్ క్రియేట్ చేయాలి, సీవీ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ పడతాయి. ఎందుకంటే మనం ఎంఎస్ వర్డ్ యూజ్ చేయాలి అంటే సిస్టమ్ కావాలని చెప్పి లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేస్తుంటాము. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను ఒక మన మొబైల్ని యూజ్ చేస్తే మనం చాలా సింపుల్గా అయితే సో ఎడిట్ చేయొచ్చు. సో ఏ విధంగా చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటి అండ్ ఈ యాప్లో మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయనేది చూద్దాము. సో మనం ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దాని ఒక లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గాయ్. సో మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసుంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్. సో ఇప్పుడు ఏంటంటే వీడియోలోకి మనం వెళ్ళే ముందు, సో అసలు ఈ యాప్ అనేది ఎలా యూజ్ అవుద్ది అంటే మీకు ఈ యాప్లో జస్ట్ ఏంటంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్లో మీరు ఏంటంటే సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు అండ్ ఆల్సో పీడిఎఫ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నెగిటివ్ యూజ్ఫుల్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలామంది రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం అనేది సిస్టమ్కి వెళ్ళి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మీ మొబైల్లోనే మీరు చేయొచ్చు. సో ఇంకా అది కాలేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ యాప్ అనేది ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గాయస్. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేశాక మనం ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి రెజ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ యొక్క డీటెయిల్స్ అండ్ రెజ్యూమ్ యొక్క ఇన్ఫర్మేషన్స్, రెజ్యూమ్లో ఏవేవి డీటెయిల్స్ ఉంటాయి అండ్ రెజ్యూమ్లో మీకు ఏ డీటెయిల్స్ కావాలి అండ్ ఏవి ఉండాలి ఏవి వద్దు అనేది కూడా మనకి ఇందులో కంప్లీట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేము, జెండరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయనుకోండి. అందులో మీకు డేట్ ఆఫ్ బర్త్ వద్దనుకుంటే సో మనం యాడ్ చేయకుండా ఉండొచ్చు. అలానే కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి యాప్లో అవైలబుల్ ఉంటాయి గాయస్. సో ఇది కేటే చాలా ఈజీ. మీరు ఒకసారి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఇది చూడండి, కంపల్సరిగా మీకు యూజ్ అవుతుంది. దీన్ని పీడిఎఫ్ కింద కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఎవరైతే ఇంటర్వ్యూస్ ఫ్రెషర్స్ ఉంటారో అండ్ సీనియర్స్ ఉంటారో అందరికీ సో చిన్న అడ్వైజ్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి. సో ఇప్పుడు ప్రొసీజర్ అనేది మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. సో చూడండి, సో స్టార్ట్ చేద్దాం. సో గాయస్, సో యాప్ అనేది మనం ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే క్రియేట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఏవైతే మన రెజ్యూమ్స్కి అంటే ఆప్షన్స్ అయితే ఉంటాయో అవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్, ఆబ్జెక్టివ్ అంటే కెరీర్ ఆబ్జెక్టివ్, రిఫరెన్సెస్ అండ్ ఇలా ప్రాజెక్ట్స్, మీకు అచీవ్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు ఎక్స్టర్నల్గా. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్లో కామన్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన యొక్క నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ క్యాజువల్గా మీకు ఒక ఎగ్జాంపుల్గా ఈ రెజ్యూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ దీని యొక్క ట్యూటోరియల్ చూసుకుంటే మనకి ఇక్కడ పైన అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా హెల్ప్ అనేది, క్లిక్ చేసి చూడండి. పర్సనల్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్లో ఏవైతే మస్ట్ అండ్ షుడ్గా మనం ఉండాలి, ఏవైతే మనకు ఆప్షనల్గా ఉండాలి అండ్ ఓన్ ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలి ఇలాంటి ఓ థీరీ అయితే మనకి హెల్ప్లో అయితే ఇస్తారు. సో అవి మీరు చూసుకొని మీరు చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, వీడియోని పాజ్ చేస్తూ కూడా మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అడ్రస్ ఉంది కదా. సో మన యొక్క అడ్రస్ అనేది చాలా ఈజీగా అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ ఏంటంటే కొంచెం మీ అందరికీ అర్థమయ్యాలని చెప్పి నేను ఇక్కడ ఎంత లెంత్ వీడియో అయితే చేశాను గాయస్. సో మీకు ఇది అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు ఇది ఆ వీడియో చూస్తూ అంటే వీడియో అనేది మనకంటే స్పీడ్ అయినా తగ్గించుకోండి. ఒకవేళ వీడియో అనేది స్పీడ్ తగ్గించుకోవడం మీకు తెలియకపోతే ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఎలా మనం వీడియో స్పీడ్ తగ్గించుకొని చూడాలనేది కూడా వీడియో చేశాను గాయస్. సో ఎంజే కిషోర్ యూట్యూబ్ స్పీడ్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. అది చూసుకోవడం మీరు ఏంటంటే సో స్పీడ్ తగ్గించుకొని వీడియో అనేది కంప్లీట్గా చూడండి. వన్స్ మీరు చూస్తే మీకు ఏంటంటే చాలా ఈజీగా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే అడ్రస్ అనేది యాడ్ చేస్తాను గాయస్. సో వన్స్ నేను అడ్రస్ అంతా కంప్లీట్ చేశాక నెక్స్ట్ మనకి ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా. సో ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సో నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే మనకి రెజ్యూమ్ ఫార్మాట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇందులో ఇది ఒక ఫార్మాట్ అండి. ఇది జస్ట్ ఏంటంటే నేను ఫ్రెషర్స్ కోసమే చెప్తున్నాను. జస్ట్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు, ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉంటారు. సో ఇది జస్ట్ ఏంటంటే మన మొబైల్లో రెజ్యూమ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ స్టెప్ అయితే నేను చెప్తున్నా గాయస్. సో ఇంకా మీకు ప్రొఫెషనల్గా కావాలనుకుంటే మీరు కామర్షియల్ తెలియజేయండి, కంపల్సరిగా చేస్తాను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా. సో మన యొక్క ఫోన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో వన్స్ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ మనకు ఫోటో ఉంది కదా. సో ఫోటో ఏంటంటే మన యొక్క ఏవైతే ఫోటో అనేది ఉంటాయి, చాలామంది రెజ్యూమ్స్లో ఫోటో పెట్టరు. ఒకవేళ ఇన్ కేస్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మ్యాక్సిమం ప్రజెంట్ అయితే చాలామంది ఈ మధ్య కాలంలో అయితే ఫోటో అనేది ప్రిఫర్ చేస్తున్నారు పెట్టడానికి. సో ఇక్కడ చూడండి, ఎల్లో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోటో మన మొబైల్లో ఉంటుంది కదా, ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేయండి. సో వన్స్ మీరు ఆ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత చాలా సింపుల్గా అయితే ఆ పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, సో క్రాప్ చేసుకొని సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అంతా అయ్యాక మనకి ఇక్కడ చూడండి సేవ్
అని ఉంది కదా, సేవ్ చేయండి. వన్స్ మీరు సేవ్ చేశాక ఇక్కడ మనకి ఇంకా యాడ్ మోర్ అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అండ్ ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ ఇలాంటివన్నీ మీరు యాడ్ చేయాలంటే చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక పక్కన మనకు చూడండి నేను ఎనేబుల్ చేస్తున్నాను కదా, సో మ్యారేజ్ స్టేటస్ ఇవన్నీ ఎనేబుల్ చేస్తేనే మనకు ఆప్షన్స్ అని వస్తాయి. కింద క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ అంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో చూడండి హాబీస్ కానీ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ మనకి ఇక్కడ లేవ్ ఆప్షన్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాటిని యాడ్ చేయొచ్చు. సో క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ స్టాట్ చూడండి వచ్చాయి కదా ఆప్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టాటస్ మ్యాటర్ స్టాటస్ ఇలాంటివి వచ్చాయి కదా, సో అవన్నీ అవైలబుల్ చేసుకోవచ్చు. సో మనకి ఆల్రెడీ రెజ్యూమ్ 2 pages ఉంటుందని అందరికీ తెలిసిందే గైస్. సో సెకండ్ పేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని రాస్తుంటారు, లైక్ హాబీస్ అండ్ మ్యాటర్ స్టాటస్ డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్. కొంతమంది సెకండ్ పేజ్లో అయితే ప్రిఫర్ చేస్తుంటారు. సో వాట్ ఆర్ ఇట్ ఈస్ మీ యొక్క యూజ్ బట్టి మీరు ప్రిపేర్ చేయండి. సో ఇక్కడ నేషనాలిటీ ఇండియా అని క్లిక్ చేశాను అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి హాబీస్ ఇంకా లాట్ ఆఫ్ అయితే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫాదర్ నేమ్ అండ్ ఇవన్నీ ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం అండ్ జస్ట్ ఏంటంటే ఫీల్డ్ నేమ్స్ లాగా, అంటే ఫీల్డ్ నేమ్స్ అంటే లైక్ ఏంటంటే గ్రూప్ యొక్క గ్రూప్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాదర్ నేమ్ అని ఉందని కూడా అదే హెడ్డింగ్ లాగా దాని కింద మనం ఫాదర్ యొక్క నేమ్ అనేది రాయాలి. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, సో ముందు నేమ్ అవన్నీ వచ్చాయి. సో జస్ట్ లైక్ ఫీల్డ్ నేమ్స్ అంటాం వాటినే. సో ఇక్కడ నేను ఏంటంటే ఫాదర్ నేమ్ అని చెప్పి క్లిక్ చేస్తాను. సో ఎవ్రీ వర్డ్కి అయితే ఫస్ట్ లెటర్ అయితే నేను ఇస్తాను కదా, సో క్యాపిటలైజ్ చేసి వాడు అంటాం దాన్ని. సో మనకేంటంటే ఫాదర్ నేమ్ క్లిక్ చేసి క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ నేమ్ రిమూవ్ చేసి, అంటే రిమూవ్ చేస్తా అంటే నెక్స్ట్ మదర్ నేమ్ కావాలి కాబట్టి మదర్ నేమ్ టైప్ చేస్తాను. సో ఆల్సో మనకి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ అనేవి మనకి రెజ్యూమ్లో ప్రిఫర్ చేస్తారు, ప్రిఫర్ ఏవైతే ఆ రెజ్యూమ్లో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు డీటెయిల్స్ ఉన్నాయి అనేవి, అవి నేను ఇక్కడ ఏంటంటే సింపుల్గా టైప్ చేసి ఇస్తాను. సో ఇక్కడ చూడండి రిలీజియన్ అనేది సెలెక్ట్ చేశాను, సో రిలీజియన్ క్రియేట్ చేశాను. సో వన్స్ మీరు క్రియేట్ చేసే కింద మనకి యాడ్ అవుతుంటాయి. సో అలా మీరు ఎన్ని అయితే మీరు ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేస్తారో అన్ని ఫీల్డ్ నేమ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్సో జెండర్ క్లిక్ చేయాలి అండ్ హాబీస్ అండ్ యువర్ స్కిల్స్ ఎలా, అంటే స్కిల్స్ ఇందులో ఉండదు కదా. సో ఇంకా జస్ట్ మెయిన్ అంటే మరీ మనం ఎక్కువ లెంత్ కాకుండా జస్ట్ లాంగ్వేజ్ యూనో అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కామన్ రెజ్యూమ్లో చాలా చాలా కామన్గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో కామన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ అందరికీ తెలుసు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ యాడ్ చేశాక ఇంకా మనం క్రియేట్ చేయడం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆపేస్తాను. ఇవన్నీ ఏంటంటే వచ్చాయి కదా చూసారా, మనకి ఫీల్డ్ నేమ్స్ వచ్చాయి కదా, కింద మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా అడిషనల్గా ఇప్పుడు మదర్ నేమ్ వచ్చింది, మీకు మదర్ నేమ్ రిమూవ్ చేయాలనుకోండి, మీరు అది కూడా రిమూవ్ చేయొచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ రిలీజన్ అనేది చెప్పి నేను అయితే హిందూ అని టైప్ చేశాను అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే జెండర్ అనేది టైప్ చేశాను అండ్ ఆల్సో లాంగ్వేజెస్ ఏవైతే లాంగ్వేజ్ మనకు వచ్చో, సో ఆ లాంగ్వేజ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే మీకు వచ్చినవి అయితే మీరు పెట్టండి. సో రెజ్యూమ్లో ఎప్పుడు రాన్ లాంగ్వేజ్ అయితే పెట్టకండి, ఏదైనా తర్వాత దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో హాబీస్, హాబీస్ ఏవైతే లిజనింగ్ మ్యూజిక్ ఉంటాయి కదా, సో హాబీస్ కూడా చాలా పర్టికులర్గా పెట్టండి. ఎందుకంటే మన లిజనింగ్ మ్యూజిక్స్ అంటే వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో కొంతమంది రీడింగ్ బుక్స్ అని పెడతారు, నేను ఎక్కువ రీడింగ్ బుక్స్ అని పెడతాను. సో ఏ బుక్ చదివా ఏంటి ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు ఏదైనా పెట్టే ముందు ఏంటంటే ఆలోచించండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇలా చెప్తున్నా. సో అందుకే మీరు ఏంటంటే కొంచెం కేర్ తీసుకోండి ఇది ట్రై చేసేటప్పుడు. అండ్ ఆల్సో ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ చేయండి. సో వన్స్ మీరు సేవ్ చేశాక ఏంటంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్స్, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్. సో ఎడ్యుకేషన్ స్కిల్స్లో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అని ఉంది కదా రైట్ సైడ్, ఆ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏం కావాలి, టైప్ ఆఫ్ డిగ్రీ, ఫీల్డ్ స్టడీ, ది నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ ఆర్ లొకేషన్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్ అండ్ జీపీఏ, యువర్ ఫీల్డ్ స్టడీ గ్రాడ్యుయేట్, ఇలా సంథింగ్ మనకు ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, హై స్కూల్ ఫోర్త్ ఇయర్ ఏ స్కూల్, స్కూల్ యొక్క నేమ్ ఇలా మనకి ఇచ్చారు. ఒకవేళ మన ఎడ్యుకేషన్లో నేను ఏంటంటే ఇక్కడ కోర్స్ అండ్ డిగ్రీ ఉంది కదా, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీతో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను నార్మల్గా బీఎస్సీ కోర్స్ కాబట్టి కంప్యూటర్స్ కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తాను. సో వన్స్ మనం బీఎస్సీ కంప్యూటర్స్ అని ఎంటర్ చేశాక ఇక్కడ కింద చూడండి స్కూల్ ఉంది. సో ఇక్కడ మీరు యూనివర్సిటీ నేమ్ రాయొచ్చు. నార్మల్గా లాట్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే బీఆర్ఏ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సో నేనైతే కాలేజ్ నేమ్ రాస్తున్నాను, అది మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో కొంతమంది అంటారు ఏంటంటే ఓన్లీ యూనివర్సిటీ నేమ్ రాయాలంటారు, కొంతమంది కాలేజ్ నేమ్ రాయాలి, కొంతమంది రెండు రాయొచ్చు అని చెప్తారు. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్గా అయితే మీకు ఇక్కడ రాస్తున్నాను. సో మీరైతే మ్యాక్సిమం యూనివర్సిటీ అయితే ప్రిఫర్ చేయండి. సో మీ యొక్క స్కూల్ నేమ్ కానీ లేకపోతే కాలేజ్ నేమ్ కానీ రాయకుండా చాలా ఈజీగా అంటే యూనివర్సిటీ నేమ్, అంటే మీది ఏదైతే యూనివర్సిటీ ఉందో అంబేద్కర్ అయితే అంబేద్కర్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ కాకతీయ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి యూనివర్సిటీ చేయండి. అండ్ గ్రేడ్ స్కోర్ ఇచ్చేస్తారు అండ్ ఇయర్ ఇచ్చేసి సేవ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ అంటే ఎడ్యుకేషన్ టూ అంటే మీ యొక్క నెక్స్ట్ ఇంటర్ కానీ టెన్త్ ఇలాంటి ఉంటాయి కదా. సో మీరు హయ్యర్ స్టడీస్ అయితే హయ్యర్ నుంచి స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా హయ్యర్ ఏదంతా అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మీరు పిహెచ్డీ చేశారు లేకపోతే మీరు బీఈడీ చేశారు ఇలా సంథింగ్ ఉంటాయి కదా, సో పీజీ చేశారు అలాంటప్పుడు మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో హయ్యర్ నుంచి లోవర్కి వస్తే కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాను అండ్ ఆల్సో ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ వేస్తాను.
సో మీరు ఇక్కడ కాలేజ్ నేమే ఎంటర్ చేయాలని చెప్పట్లేదు, మీరు యూనివర్సిటీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ మనకి ఇంటర్మీడియట్ అనుకోండి, సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ దట్ అది టైప్ చేసి మీరు ఎంటర్ చేయండి. సో ఇయర్ ఎక్కడ చేస్తే సేవ్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కోర్సు. సో ఈ కోర్సులో ఏంటంటే మనకి ఇక్కడ డిగ్రీ అండ్ స్కూల్ ఇలా సంథింగ్ మనకు కనిపిస్తున్నాయి కదా, సో మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాను. అది స్కూల్ యొక్క ఏది ఎస్ఎస్సీ కాబట్టి 10th క్లాసు. అండ్ ఇక్కడ స్కూల్ వచ్చి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందరికీ తెలిసిందే. సో నేను ఇక్కడ బాయ్స్ హై స్కూల్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేస్తాను స్కూల్ యొక్క నేమ్ అండ్ ఆల్సో గ్రేడ్. సో ఎన్ని గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి, సో అప్పుడు స్కోర్ ఎంత, ఇవన్నీ మనం అంటే పర్సంటేజ్ ఇలా లైక్ వేసేస్తాం. సో నేను జస్ట్ 88 వేసాను. సో అండ్ సార్ కానీ ఇక్కడ ఏంటంటే నేను పాయింట్స్ అంటే యావరేజ్ వేసేస్తున్నాను. సో జస్ట్ ఎగ్జాంపుల్కి వేస్తున్నాను గైస్. సో నేను స్కోర్ అయితే వేయట్లేదు, పాయింట్స్ వేస్తున్నాను. అండ్ ఆల్సో సేవ్ చేయండి. సో వన్స్ మీరు ఇక్కడ సేవ్ చేశాక మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అయిపోయి ఇక్కడ మనకి అడిషనల్గా వచ్చింది కదా డిలేట్ అని కొడితే అక్కడ మనకి కనిపిస్తుంది కదా సింబల్ డిలేట్ బటన్, అది క్లిక్ చేస్తే మనకి హో అనేది డిలేట్ అయిపోద్ది. అండ్ ఆల్సో స్కిల్స్. సో స్కిల్స్కి వచ్చేసరికి మీకు ఏవైతే అడిషనల్గా స్కిల్స్ ఉంటాయి అంటే ఏమంటే సాఫ్ట్ స్కిల్స్ కానీ లేకపోతే అంటే మెయిన్లీ టెక్నికల్ స్కిల్స్ అడుగుతారు. సో హెడ్డింగ్లో కూడా మనకి ఏంటంటే స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ వస్తుంటాయి. లైక్ ఏంటంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా, సో టైపింగ్ అనుకోండి, లేకపోతే ఎంఎస్ ఆఫీస్, హెచ్టిఎంఎల్, జావా, సి లాంగ్వేజ్, ఇలా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏమైనా వచ్చాయి అనుకోండి, వాటి యొక్క స్కిల్స్ అని ఇక్కడ రాస్తాం. సో నీ కంప్యూటర్లో మీరు ఏ కోర్సెస్ చేశారు అండ్ మీకు టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా, టైపింగ్ స్కిల్స్ ఉంటే హయ్యరా లోవరా, అండ్ ఒక స్టెనోగ్రాఫ్ వచ్చింది అనుకోండి, సో వాటిలో ఏ కేటగిరీ, ఇలా సంథింగ్ మనకి జస్ట్ లైక్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పీజీడీసీ మీకు తెలుసు కదా, సో నేను పీజీడీసీ చేశాను అండ్ ఆల్సో టాలీ, జావాసి ఇలాంటివన్నీ కోర్సెస్ చేశాను కాబట్టి సో నేను అవన్నీ ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఏవైతే కోర్స్ చేశారో అవి జెన్యున్గా పోయాను కాదు, ఎందుకంటే ఏదో ప్రొఫెషనల్ కనిపిస్తున్నాయి కానీ వేశారంటే తర్వాత దెబ్బ అవుతాం మనకి కంపల్సరీ. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటే చూడండి, నెక్స్ట్ ఇదంతా ఎంటర్ చేశాక మనకి టైపింగ్ ఉంది కానీ టైపింగ్ స్కిల్స్ అని రాయండి, టైపింగ్ అని రాయకండి, టైపింగ్ స్కిల్స్ అని రాయండి. సో టైప్ చేసిన ప్రాబ్లం లేదు, జస్ట్ మేనేజ్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి సేవ్ ఉంది కదా, సో సేవ్ చేయండి. వన్స్ మీరు ఏంటంటే ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ చేశాక ఇక్కడ సేవ్ అని కింద కనిపిస్తుంది. సో సేవ్ క్లిక్ చేశాక మన యొక్క స్కిల్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ అనేది చాలామందికి ఇది చాలా డౌట్, ఎందుకంటే కెరియర్ ఆబ్జెక్టివ్. సో ఈ కెరియర్ ఆబ్జెక్టివ్ ఏం చేయాలి అంటే, సో చాలామంది కెరియర్ ఆబ్జెక్టివ్ ఏది పెడితే అది పెట్టేస్తుంటారు, అలా పెట్టకండి. ఏదైనా కెరియర్ ఆబ్జెక్టివ్ మీరు పెట్టారంటే అది మీకు దాని గురించి కంపల్సరీగా తెలియాలి. కొంతమంది రెజ్యూమ్లో ఏదో ఫ్రెండ్ క్రియేట్ చేశారు కదా అని చెప్పి ఆ చెప్పుకొని గంటస్థా పెట్టుకుని వెళ్ళిపోతారు, అలాగే ఎప్పుడు చేయకండి. సో మీరు మీకంటూ ఒక కెరియర్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బాగా అని అర్థం చేసుకొని అప్పుడు మీరు పెట్టండి. తర్వాత వాళ్ళు అడిగి కొంతమంది ఇంటర్వ్యూస్లో అడుగుతారు కెరియర్ ఆబ్జెక్టివ్ గురించి, అడిగినప్పుడు చాలామంది ఏంటంటే మిస్టేక్ అవుతుంటుంది, అది మర్చిపోతుంటారు, ఏదేదో కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా కాకుండా మీరు ముందు నుంచే కెరియర్ ఆబ్జెక్టివ్ ఇది నా కెరియర్ ఆబ్జెక్టివ్ అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు నా నేను గ్రోత్ అవుతుంది, నా కంపెనీని గ్రోత్ చేస్తాను, లేకపోతే కంపెనీ గ్రోత్ అవుతుంది, గ్రోత్లో నేను పార్ట్ ఇలా ఏదో సంథింగ్ జస్ట్ లైక్ అలాగే పెడితే మీకు కొంచెం ఏంటంటే ఇంప్రెషన్ ఉంటుంది. అండ్ ఆల్సో కెరియర్ ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్, ఇది స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి, మరి లెంత్గా ఉండకూడదు. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్టివ్ ఉంది కదా చూడండి, నేను ఎంత టైప్ చేసిన టైప్ చేయకుండా ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, అంటే సెలెక్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ కెరీర్ ఆబ్జెక్టివ్స్ ఈ యాప్లో వాళ్ళు ఇస్తారు. సో ఇందులో మీకు నచ్చింది ఏదైనా జస్ట్ నచ్చిందో చూసుకొని దాని మీద క్లిక్ చేసి అది కూడా కెరీర్ ఆబ్జెక్టివ్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంత టైప్ చేయలేను, లేకపోతే నాకు కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏదో తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మీ జస్ట్ మీరు ఏదైతే కావాలో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి ఎక్కడ చూడండి ఐసీ ఛాలెంజ్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు సంథింగ్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. ఏదైతే అది, సో ఆ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి వచ్చిందా లేదా, వెంటనే సేవ్ కొడితే మీ కెరీర్ ఆబ్జెక్టివ్ రెడీ అయిపోయింది గాయస్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ ఉన్నాయి, యాడ్ మోర్ సెక్షన్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఎడిట్ హెడ్డింగ్స్, అంటే మీకు హెడ్డింగ్స్ అయినా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఆర్డర్ అనేది సెలెక్ట్ చేయొచ్చు, సో వన్ బై వన్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో దాని యొక్క టైటిల్ చేంజ్ చేయొచ్చు. సో ఇలా లాట్ ఆఫ్ ఉంటాయి, మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ముందుగా జాబ్ చేసిన, ప్రాజెక్ట్స్ చేసిన, అచీవ్మెంట్స్, ఇంకా రెజ్యూమ్లో ఇవే కాదు ఇంకా మీకు అచీవ్మెంట్స్ ఇలా చాలా ఉంటాయి. జస్ట్ ఇది బేసిక్ కాబట్టి నేను బేసిక్ మోడల్ అయితే చెప్తున్నాను, సో బిగినర్స్ కోసం. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మై కస్టమ్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఏంటంటే డిక్లరేషన్ క్రియేట్ చేయాలి. సో లాస్ట్లో మనకి డిక్లరేషన్ ఉంటుంది. సో డిక్లరేషన్ ఎందుకు అంటే మీకు నార్మల్గా ఉంటుంది కదా, ఇది అబౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూలీ అని చెప్పి సంథింగ్ ఉంటుంది. సో మీరు అంటే పైన పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ట్రూగా ఇస్తున్నాను జెన్యున్గా అని చెప్పి మీరు ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో డిక్లరేషన్ మీరు యాడ్ చేసే కింద మనకి ఇంకో ఆప్షన్ వస్తుంది, డిస్క్రిప్షన్ అంటాము. సో డిస్క్రిప్షన్ ఏంటంటే హియర్ బై మరి అంటే మొత్తం మీకు చెప్పాను కదా ఇప్పుడే. సో మీరు ఏదైతే మొత్తం మీ అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ట్రూలీగా నేను ఇచ్చాను సో అని చెప్పి మీరు అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలామందికి ఏంటంటే వదిలేస్తుంటారు, కానీ ఇది కంపల్సరీగా చేయాలి. సో మీ రెజ్యూమ్లోని అండ్ ఇంకో రెజ్యూమ్లో ఫోటో పెట్టాలా లేదని అడుగుతారు కొంతమంది. ఫొటోస్ అయితే మ్యాక్సిమమ్
అంటే చాలా తక్కువ అయితే మరి ప్రిఫర్ చేస్తారు, అవి హైలీ కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నాకు తెలిసి ఈ మధ్యన ఏంటంటే ఎక్కువ మంది ఫొటోస్ అవి మనకు ప్రిఫర్ చేస్తున్నారు, సో రెజ్యూమ్లో కొంతమంది చేయట్లేదు. సో దాని మీద అయితే ఒకసారి మీరు డీటెయిల్స్ అనేవి ఎవరికైనా మీ యొక్క కంపెనీస్ ఏదైతే వెళ్తారో వాళ్ళకి ఒకసారి కన్సల్ట్ చేసి అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మై బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి నేను ఇక్కడ మొత్తం టైప్ చేశాను, సో సేవ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో సో ఆ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం గైస్. సో ఆల్మోస్ట్ మన రెజ్యూమ్ అయితే హాఫ్ కంప్లీట్ అయిపోయింది, మనకి 2 పేజెస్ కాబట్టి ఇంకా అనదర్ పేజ్ అనేది డీటెయిల్స్ ఫిల్ చేద్దాము. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ అనేది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏమైనా అచీవ్మెంట్స్ కానీ చేస్తే ప్రాజెక్ట్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రిఫరెన్సెస్ అంటే రిఫరెన్సెస్ చాలా మంది అడ్రస్ అంటే మీరు ఎవరైతే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి, సో చూజ్ అంటే అడ్రస్ అనేది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికి రెజ్యూమ్ పంపిస్తున్నారు, మీరు ఒకళ్ళు ఆన్లైన్లో పంపిస్తున్నారు, ఆన్లైన్లో పంపించినప్పుడు ఎవరైతే ఆ కంపెనీకి ఒక సీఈఓ కానీ లేకపోతే ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి కానీ సెండ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రెఫరెన్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. సో ఇది నార్మల్గా మనం నార్మల్గా మీరు అంటే డైరెక్ట్ అంటే ఎక్కువ మంది చాలా తక్కువ రాస్తారు రెఫరెన్సెస్. ఒకవేళ రెఫరెన్స్ అనేది రాయాలనుకుంటే ఈ విధంగా రాయొచ్చు. సో చూడండి ఇక్కడ మనకి నేను ఏంటంటే ఇది ఒక అంటే రిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాను. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేస్తాను. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. సో రిఫరెన్స్ అనేది మీరు చేయాలనుకుని చేయండి. సో మస్ట్ అని చూడండి, నేను చెప్పను ఎందుకంటే పిగినెస్ కార్డు జస్ట్ మీకు రెజ్యూమ్ క్రియేట్ చేయడం చెప్తున్నా కాబట్టి ఈ ఆప్షన్ గురించి లైట్ తీసుకోండి. సో ప్రజెంట్ వరకే, ఫ్యూచర్ కోసం కాదు. అండ్ ఆల్సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇదంతా ఎంటర్ చేసాక ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్. ఇంకా మీరు యాడ్ డీటెయిల్స్ కూడా చేయొచ్చు కానీ అంత మాకు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి లీవ్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి సిగ్నేచర్, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మీ సిగ్నేచర్. ఈ యాప్లో ఏంటంటే మీరు జస్ట్ అక్కడ ఆ బోర్డు మీద మీరు హ్యాండ్తో రాసేయచ్చు. మీ హ్యాండ్తో జస్ట్ మీ సిగ్నేచర్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసి సేవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఎంజే రాశాను కదా, సేవ్ అని క్లిక్ చేయండి. వన్ సేవ్ క్లిక్ చేసి ఇక్కడ మనకి వ్యూ సీవీ అని ఉంది కదా కింద ఒక ఆప్షన్, అది క్లిక్ చేయండి. అది మీరు క్లిక్ చేశాక మీ యొక్క ఇక్కడ మొత్తం అంటే ఏవైతే ఈ యాప్లోని రెజ్యూమ్ అనే ఫార్మాట్స్ అయితే ఉన్నాయో సో ఫార్మాట్స్ అని చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తారో ఆ ఫార్మాట్లో ఉన్న అంటే మొత్తం టెక్స్ట్ అక్కడ ఉన్న స్టైల్స్ అన్నీ మన యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి నా రెజ్యూమ్ చేంజ్ అయిందా లేదా. సో ఈ విధంగా నా యొక్క రెజ్యూమ్ అనేది నేను ఈ యాప్లో క్రియేట్ చేశాను. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే డౌన్లోడ్, అది కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది, మనకి షేర్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు ఎవరికైనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంకో మోడల్ కావాలంటే ఇంకో టైప్ కావాలంటే ఇక్కడ చూడండి ఇంకా ప్రొఫెషనల్ మోడర్న్ ఉంది కదా. సో మోడర్న్ అంటే ప్రెజెంట్ ఉన్న ఫార్మాట్స్ అండ్ ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ ఫార్మాట్స్, ఇలా మనకి ఏ కైండ్ ఆఫ్ కావాలంటే అక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పీడిఎఫ్ అయితే మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోద్ది కదా. సో ఇప్పుడు ఇంకా డౌన్లోడ్ అయ్యింది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో డోంట్ వరీ, ఇక్కడ మోడర్న్కి వెళ్తే మోడర్న్ అంటే ప్రెజెంట్ ఈ డేస్లో, సో ఎలా అంటే ప్రెజెంట్ మోడర్న్గా ఎవరు చేస్తున్నారు అనేది ఈ విధంగా మనం చేయొచ్చు. సో డిఫరెంట్ మీకు చెప్పాను కదా రెజ్యూమ్ అంటే లాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ రెజ్యూమ్ టైప్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు నచ్చింది ఏదైతే మీకు ప్రిఫరబుల్గా ఉంటుందో మీకు అంటే మీకు ఈజీ ఉంటుందో సో మీరు అది మేక్ చేసుకోవచ్చు ఓన్లీ మొబైల్లోనే. సో చూడండి ఇక్కడ లాట్ ఆఫ్ అయితే మనకి రెజ్యూమ్ అనేది శాంపిల్స్ అయితే ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. మీకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని నచ్చిన రెజ్యూమ్ అయితే మీరు అప్లై చేయొచ్చు. సో గాయ్, సో చూసారు కదా ఇది నా రెజ్యూమ్. సో ఇది ఇప్పుడు మనం ఎంత అంటే స్టార్టింగ్ నుంచి మనం మొబైల్లో క్రియేట్ చేసిన నా రెజ్యూమ్. సో ఇదే విధంగా మీరు ఏంటంటే మీ మొబైల్ యూజ్ చేసి మీరు ఈ యాప్ని యూజ్ చేసి మీ రెజ్యూమ్ అనేది సో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో ఎవ్రీ డీటెయిల్స్ మనకి చాలా ఈజీగా అండ్ చాలా పీడిఎఫ్లో చాలా మంచిగా అయితే యాప్ డిజైన్ చేసి ఇచ్చింది. సో గాయస్ చూసారు కదా ఇది ఈ వీడియో గాయస్. సో ఈ ఏంటంటే రెజ్యూమ్ అనేది మొబైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, పీడిఎఫ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ వీడియో చూసారు కదా. సో గాయస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి గాయస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీస్ మైండ్ గాయస్.